నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనము మనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా వేరుతో నీవంటి వాడవాడు, పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలు బట్టి పూజ్యుడవు, వాడవు నీవంటి వాడవాడు. ఈ రెండు ప్యాసేజ్లు మనము అనేక సార్లు చదువుకుని ఉంటాము, అనేక మంది మనకు బోధించుకుని ఉంటారు. అయినప్పటికీ మరి ఒకసారి దీన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. తీర్థ పత్రికలో ఏమంటున్నాడంటే, అధిపతులకును అధికారులకును లోబడి విజయులుగా ఉండవాలని ఎవరు చెప్తున్నాయంటే, లోకస్తులు కాదు, లేకపోతే దేవుని ఎదిగిన వారు ఎరగని వారు కాదు. దేవుని ఎదిగిన వారు, ఇప్పుడు మనం ఆరాధన చేయబో మన అందరూ కూడా ఈ హెచ్చరికలు జరుగుతున్నాయి. ఎందుకంటే మానవుడు రక్షించబడక మునుపు ఇష్టానుసారంగా జీవిస్తాడు, రక్షింపబడక మునుపు ఏ రకంగా జీవించాడు అన్నది మనం ఇప్పుడు తీసుకోవడం. మన ప్రభువు మనల్ని రక్షించి ఆ అవినీతి నుండి లేకపోతే అయోగ్యత నుండి మనల్ని కాపాడి మార్చినాడు కనుక మార్చబడిన వారు ఎవరున్నారు అంటే, రక్షించబడి దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించేవారు, దేవునికి విధేయులుగా జీవించేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఎవరు ఉంటున్నారో వారికి ఈ వాక్యం చెప్తున్నాడు. మనం రక్షించబడి ఉంటాం, 30 సంవత్సరాలు అయ్యవచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ ఆ రక్షణ తగిన ఆ సూచనలు మనం లేకపోతే మనం రక్షించబడినామని చెప్పుకోవడం కూడా అర్థమే. కనుక రక్షింపబడి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి లోబడి వాక్యానికి అనుసారంగా జీవించే వారికి ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవాలని, ప్రతి సత్కారం చేయటకు సిద్ధపడి ఉండవాలని, మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడవారును జగడమాడని వారును శాంతులై ఉండవాలి అని వారికి జ్ఞాపకము చేయము. వారికి అంటే మనకి, వారికి జ్ఞాపకం చేయము. పరిశుద్ధ పౌలు తీర్పు రాస్తూ వారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేయి, ఎవరైతే రక్షించబడినారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జీవిస్తున్నారో, దేవుని చిత్తానికి లోబడి ఎవరు జీవిస్తున్నారో, మేము రక్షించబడినామని ఎవరైనా ఉద్దేశిస్తున్నారో వారికి చెప్పమంటున్నాడు. పరిశుద్ధ పౌలు రక్షణ లేకముందు క్రైస్తవులకి అనేక మంది హింస చేసినాడు, అనేక మందిని కొట్టినాడు, జైలు వేసినాడు, కొంతమంది చంపించినాడు. స్టెఫన్ చంపడానికి కూడా పరిశుద్ధ పౌలు ఒకటిగా ఉన్నాడు అక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, వీళ్ళు రక్షించుకున్నామని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ హెచ్చరిక చేయండి. ఏమని హెచ్చరిక? అధిపతులకు అధికారులకు లోబడి ఉండవని నీవు, ప్రతి సత్కారం చేయటకు సిద్ధపడి ఉండవని నీవు, మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవని వారికి జ్ఞాపకము చేయము. రక్షించబడిన తర్వాత ఇటువంటి వారికి మనము ఇటువంటి విషయాలు మనము చాలా జాగ్రత్త ఉండాలి. నేను రక్షించబడినానండి అని ఇష్టానుసారంగా జీవించకూడదు. మన ద్వారా దేవునికి అవమానం కలగకూడదు, మన ద్వారా దేవునికి మహిమ కలగాలి తప్ప. ఒకవేళ మనము తెల్లారేసిన తర్వాత ఇరుగు పరుగుత జగడలాడుతూ, లేకపోతే అవిధేయులుగా జీవిస్తూ, లేక ఇష్టానుసారంగా జీవిస్తూ మందిరానికి వచ్చేసి ఆరాధన చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదు. మన క్రియలు మనకి సాక్ష్యం ఇవ్వాలి. అందుకని క్రియలు విశ్వాసము మృతము అంటాడు. క్రియలు ఎవరి దగ్గర లేవో వాళ్ళ భక్తి అంత వ్యర్థమైనది. కాబట్టి ఇటువంటి వాటికి మీరు వాళ్ళకి జ్ఞాపకం చేయమంటూ ఎందుకనగా ఇక్కడ అంటున్నాడు, మనము కూడా మునుపు అవివేకములు అవినేయములు మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుతూ
అసహ్యమై ఒకరినొకరు ద్వేషించుతూ ఉంటుంది కానీ ఎందుకనగా అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్న లాగా మనం లేనంత ముందు ఎంతో ముందు ఏదో రకంగా ఉన్నాము. అందువల్ల రక్షించబడిన వారికి ఈ యొక్క సూచనలు వాళ్ళకి చెప్పండి. ఎందుకనగా అంటే ఎందుకు చెప్తున్నాయంటే మనము కూడా ఎంత కృతము ఎంత మునుపు అంట రక్షించబడక మునుపు దేవుని ఎరగక మునుపు దేవుని సన్నిధి రాక మునుపు దేవుణ్ణి స్తుతించే మునుపు ఎలా ఉన్నామంటున్నారు ఎలా కట్టినారంట. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధమైన దురాశలతో గోకులకు దోష దాసం అయ్యండి దుష్టోత్తమునందును అసూయందును కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుతూ ఉంటుంది కానీ క్రిమిన వాళ్ళారా మన క్రియలు రక్షించబడక మునుపు రక్షించబడక మునుపు ఎలా ఉన్నాయో తిరిగి ఇప్పుడు కూడా అలాగే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. రెండో తిమోతి చూడండి, రెండో తిమోతిలో ఒక మాట ఉంటుంది, రెండవ పేతులు అక్కడ అంటాడు ఏమంటాడంటే మీరు ఇంతవరకు చేసిన దుర్మార్గాలు ఇంతవరకు చేసిన అవన్నీ కాలను ఇక మీద మేము వాటి పేరు పేరే ఎత్తకూడదు అంటాడు. మొదటి పేతులు 4:3 చదవండి ఎవరన్నా, మనము పోక్రి చేస్తుంది మొదలైన వాటి అన్యజనుల ఇష్టము గతించిన అంటే ఇంతవరకు మీరు చేసేవన్నీ కూడా గతించిన కాలం అంటే రక్షించబడకు చేసిన కూడా చాలు. ఎప్పుడు రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా అటువంటి క్రియలకి మీరు పాల్పడుతున్నట్లయితే రక్షణ అనేది విలువలేదు. రక్షణ అనేది సరైన రక్షణ కాదు. ఒక వ్యక్తి దేవుని దగ్గర పాప క్షమాపణ పొంది ప్రభువా ఇక మీద నీ కార్యాలు చేయను ఇక మీద మీకు చూరకు పోను ఇక మీద మీ పేరైనా ఎత్తను అని చెప్పేసి మరి నిర్ధారణ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర మరి ప్రమాణం చేసిన తర్వాత మరలా అదే క్రియలు చేస్తుంటే ప్రయోజనం లేదు. అందుకనే ప్రాచీన స్వభావము నవీన స్వభావం అని బైబిల్లో రాయబడండి. ప్రాచీన స్వభావం అంటే నువ్వు రక్షించబడక ముందు నీ దగ్గర ఉన్నాయని కూడా ప్రాచీన స్వభావాలే. కానీ ఎప్పుడైతే మనం బాప్తిస్మ పొందుతున్నామో ఎప్పుడైతే బాప్తిస్మ మనం మొలకు పుచ్చుతారో అప్పుడు మనలో ఉన్నాయని ప్రాచీన స్వభావాలని వాడుకొని సమాధి చేస్తాం. అంటే ఇక ఆ ప్రాచీన స్వభావాలు మన దగ్గర రాకూడదు. ప్రాచీన స్వభావాలు మనం ఎత్తకూడదు, వాటి విషయంలో మనం ఆలోచించకూడదు. అందుకని ఇక్కడ అంటాడు ఏమంటా అంటే మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతు విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్నిజన ఇష్టము నెరవేర్చటకు గతించిన కాలమే చాలును. అంటే ఇక మీద ఇవన్నీ కూడా మీకు ఉండకూడదు. అందుకని చీత పత్రిక రాసి అంటారు కదా ఇక్కడ ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైంది దుష్టత్వమునందును అసహ్యందును కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషిస్తూ ఉంటుంది కానీ అంతవరకు ఉన్నాం కాదు. కానీ మన రక్షకుడైన
దేవుని యొక్క దయయు మానవుల యొక్క ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన ప్రభు చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించాం. ఇప్పుడు ఇక్కడ కదా నూతన స్వభావం, పాత స్వభావం, ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. అంటే ప్రాచీన స్వభావం అంతటా మనము సమాజేశం, దానికి మనం ఎత్తకూడదు, దాని విషయం మనం బాగకూడదు. కానీ దేవుడు చెప్పినాడు నీ పాపం ఎక్కడ పారేశానన్నాడు, సముద్ర అన్నాలో పారేశానన్నాడు. రెండవది నీ పాపంలో తూర్పుకి పడుకుని ఎంత దూరమో అంత దూరం. అంటే వాటిని మనమైతే మనం జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు, వాటితో రక్షించిన కాలమే చాలు. ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత నవీన స్వభావం ధరించిన తర్వాత మన వాటి జోలికి మీరు పోకూడదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే వింటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. మన దేవుడు దయగలవాడు, ఆయన దయ ఎలాంటిదంటే మనకు బాగా తెలుసు. చూడండి కీర్తన గ్రంథము 30 ఒక 5 కీర్తన 35 రెండవ కీర్తన 35 ఆయన కోపము నిమిషమాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలం ఉండను. దేవుని దయ ఎలాంటిదంటే ఆయన దయ ఆయుష్కాలం ఉండను, కోపం మాత్రం నిమిషమే. ఆ నిమిషం కూడా కష్టం మనకి, కానీ దయకు పొందేటికెళ్ళా ఆయన దయ ఆయుష్కాలం అంటే జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే దేవుడు దయ గలవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు అన్ని విషయాల్లో మనం కాపాడవస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా మనం ఇంత ముందు ఉన్నామో, ఎటువంటి స్వభావంతో, ఎటువంటి దురాత్మతో మనం కూడి ఉంటున్నామో, ఎలా ఉంటున్నాం, కానీ ఆయన దయ, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులైన ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు దయ. రెండవది ప్రేమ. ప్రేమ గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని గంటలు చెప్పినా కూడా సరిపోవాలి. ప్రేమ గురించి చెప్పుకోవాలంటే చూడండి వారి గురించి పత్రిక 13 ప్రేమ గురించి అనేక రకాలు ఉన్నాయి. చదవడం సరే ఎవరన్నా మొదటి వస్తుంటారు అండి. మొదటి గురించి 13 మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే రోజు గదులు గణగలు కాలమునై ఇందురు అంటాడు. ఇంకొకటి అదే 2 నాతో మధ్యన చూడండి, ప్రేమ లేని వాడైతే నేను మెంతుడను బీదల పోషణ కొరకు ఆశ్చర్యం ఇచ్చినను, కాతబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే ప్రయోజనం ఏమీ. అంటే ప్రేమ అటువంటిది. ప్రేమల దేవుడు, దయగల దేవుడు మనం రక్షించినాడు. ఎటువంటి స్వభావాన్ని రక్షించినాడు మనం చదువుకున్నాం. కనుక రక్షించబడిన తర్వాత ఆయన దయం అనుకున్నది, రెండవది ఆయన ప్రేమ అనుకున్నది. ప్రేమ సమస్త పాపములను కప్పులను ఉంచుకోండి. మొదటి పేతురు 4 అధ్యాయం 4 తొందరగా మాకు ఇవ్వాలి కదా టైం. మొదటి అధ్యాయం 4 మధ్యన ఉంచండి. ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మించారు, మరలా జన్మింపజేశారు. అంటే ఇక్కడ ఉన్నది ఎక్స్ పత్రికలు ఏమి రాశాయంటే మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక. మనం ఏదో పెద్ద ప్రార్థన చేసినాము, లేకపోతే దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకున్నాము, కన్నీరు విడిచినాము, అనేక రకాలుగా మనం ప్రార్థన చేస్తుంటాము. అయితే వాటి ద్వారా మనం రక్షించిన దేవుడు మన నీతి
చేయాలంట ముందుకు పేరుకునంట. మనం ఏం చేయాలి, దేనికి పనికిరావు. కానీ ఆయన కనుగొలు చొప్పున, అదే అక్కడ అంటాడు, ఆయన కనుగొలు చొప్పున మనకు పునర్జన్మను ఇచ్చినాడు. కనుక ఆ ఇంటికి ఇక్కడ ఏమంటాయంటే కనుగొలు చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారాను మనల్ని రక్షించాను. పునర్జన్మ అంటే రెండవ జన్మ. మానవులకు రెండు జన్మాలు ఉన్నాయి, రెండు మరణాలు ఉన్నాయి, మనందరికీ బాగా తెలుసు. మానవులకు రెండు జన్మాలు ఉన్నాయి, రెండు మరణాలు ఉన్నాయి. యోహాను సువార్త 3:3 యేసులో చెప్తాడు, ఒకడు కొత్తగా జన్మించడమే కానీ దేవుని రాజ్యంలో చూడలేని అంటాడు. కొత్తగా జన్మించడం ఏంటి? అక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు ఉంటాడు, నికోదేమని. ఆయన ఇశ్రాయేలుకు బోధ చేసేవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, అనేక సంవత్సరాల నుండి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడాలంటే ఆయనకి అర్థం కాల. ఆయన అంటాడు, ప్రభువా మృతవాడైపోయిన వాడు మరల తల్లి గర్భం పుట్టి జన్మించాలా అంటాడు. దానికి అర్థం ఏంటంటే బైబిల్ చదువుతాం మనం, ప్రార్థన చేస్తాం, ఉపవాస తర్వాత బోధ చేస్తాం, అన్ని చేస్తాం, కానీ విషయం మనం గ్రహించుకోలేము. అక్కడ ధర్మశాస్త్రం చేసుకుంటూ చాలా కాలం ముసలివాడై ఉంటాడు తిమ్మాలి. కానీ ఆయనకి అర్థం కదా పునర్జన్మ అంటే ఏంటి. పునర్జన్మ సంబంధమైన అదే రెండవ జన్మం అని రెండు మరణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మరణం ఉంది, అక్కడ ఒక మరణం ఉంది. రెండు జన్మాలు ఇక్కడ పొందుంటే, రెండు మరణాలు ఇక్కడ మనం అనుభవిస్తుంటే అక్కడ ఏమి లేవు. రెండు జన్మాలు ఇక్కడ అవ్వాలి, మన భయభక్తి ఉంటుంది మనకి. ఆ తర్వాత కొత్తగా జన్మించడం అంటే రక్షించబడి పాప క్షమాపణ పొంది దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చేత మనం క్షమాపణ పొందిన వారమైతే ఇక్కడ రెండవ జన్మను పొందుతాం. మరణము అక్కడ జరిగే మరణానికి బోధన ముందే ఇక్కడ మనం సమాధి చేయబడ్డాం, ఎక్కడ బాప్టిస్ట్ టైంలో. కాబట్టి అక్కడ మనకు ఇంకా మరణం లేదు. కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్న తొందరగా పునర్జన్మ స్నానం ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించింది. మనమైన కృప వలన నీతిమంతులమున చేర్చబడి నిత్య జీవులు కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులు ఉండకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా పునరించింది. లేదా మనుషుడు ఎన్ని తాపత్రయాలు చేసినా దేవుని చిత్తం కాకపోతే రక్షణ లేదు. ఏషావు రక్షించబడాలని అనేకమైన సంవత్సరాలు వెతిరాడు, కానీ ఆ సమయం రాకుండా దాటిపోయినాడు. చాలామంది ఇప్పుడు నా మరి డినామినేషన్ ఉన్నవాడు ప్రతిదేమో మరి ప్రార్థన చేస్తారు, మరి ఇద్దరు ప్రస్తుతానికి చెప్పట్లేదు కానీ వాడిని డిస్కరేజ్ చేయలేదు కానీ నేను వెళ్తారు. కానీ వాళ్ళ జీవిత కాలము ఆ మందిని వెళ్తారు, వస్తారు, బోధ చేస్తారు, అనేక రకాలు చేస్తారు, కానీ వాడికి రక్షణ లేదు. రక్షణ లేకుండా లోక సంబంధమైన ఆచారం అలవాటు పెట్టుకుంటారు, కానీ రక్షణ ఏమిటో రక్షించబడితే ఏమిటో అనేది వాళ్ళకి అర్థం కాదు. వాటికి ఇదే వాక్యం చెప్తారు, ఇదే బైబిల్ చెప్తారు, ఇదే దీని సత్యాన్ని వాళ్ళు వివరిస్తారు, కానీ వాళ్ళకి ఆ రక్షణ సంబంధం అనేది లేదు. ఒక వ్యక్తి మనలో ఒక మరి యవనస్తుడు మ్యారేజ్ విషయంలో ఒక విషయంలో ఒక చర్చికి వెళ్ళాడు, పలాన చర్చని చెప్పట్లేదు కానీ ఆ చర్చికి వెళ్ళాడు సాయంకాలం టైం. దేవుడు మరి ఏ విషయం అడగడానికి వెళ్ళాను. అప్పుడు అయ్యగారు అందరు కూర్చుని తాగుతున్నారండి. ఆ యవనస్తుడు వచ్చేసి ఇక ఆ చర్చిలో వేరే చేసుకుంటే ఇష్టే పడదాను, అంటే నా డినామినేషన్ ఉన్నవాడు చెప్పట్లేదు కానీ మనలో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఒక యవనస్థలం ఉందంటే ఒక సంఘంలో, ఆ యవనస్థలాలు బీటెక్ దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది? బీటెక్ దొరుకుతుంది. బీటెక్ చదువుకెళ్ళి ఆమెకి వయసు సమయం వచ్చింది కాబట్టి ఆమెకి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచించుకుంటా చూస్తున్నారంటే సంబంధాలు. అయితే ఈ విషయం మా పిల్లలకు తెలిసింది, మా తల్లిదండ్రులు నాకు సంబంధం చూస్తున్నారు. సరే ఒకరోజు తల్లి గురించి చెప్పిందంట, అమ్మ నాకు సంబంధం ఏమి చూడొద్దు, నేను ఆల్రెడీ ఒకరిని సెట్ చేసుకున్నాను కాబట్టి మీరు మా గురించి ఏమి చూడొద్దన్నా. అప్పుడు తల్లి అన్నట, అమ్మ ఎవరు మాకు నాకు కూడా చెప్పు, నేను కూడా మీ నాయన చెప్పాలి కదా, తల్లిదండ్రులు మేము ఆలోచించాలి కదా,
అది ఎవరో నాకు చెప్పంటే లేదు లేదు తర్వాత చెప్తాను. ఈ బీటెక్ చేసే అమ్మాయి ఇవే అనుకుందంట లోకం అంతా నాకు తెలుసు, ఇంకా నాకు తెలియదు ఏమి లేదు. సరే తల్లిదండ్రులు అట్లా కదా మనకు చెప్పాలి, చెప్పినది మేము దాని గురించి ఆలోచించాలి. తల్లి తండ్రి నేను కూడా ఆలోచించుకుని అది అవునా కాదా తర్వాత చెప్తామంటే లేదమ్మా నీకు తర్వాత చెప్తాను లే ఆ సమయం వచ్చినప్పుడు చెప్తానా. సరే తల్లి పట్టుబట్టి నువ్వు చెప్తేనే తప్ప, లేకపోతే ఈ మ్యారేజ్ అట్లాగా జరగదు. సరే ఆ పిల్ల మరి దాటిపోవడానికి సమయం వెళ్ళాక ఆ మేము అంటాను అమ్మ మనవూరులో అనే గ్రామం అది మనవూరులోనే బలరంగడు కూడుకున్నాడు ఆ అమ్మాయి నేను ప్రేమించానంట. అంటే సాధారణంగా గ్రామంలో అందరి విషయాలు అందరూ తెలుస్తాయి, ఆ పిల్లవాడు ఎవరు ఈ పిల్ల ఎవరు ఈ పిల్ల ఎట్లా ఉంటుందో ఆ పిల్లవాడు ఎట్లా ఉంటుందో అందరూ తెలుస్తూ ఉంటాయి కదా. సరే ఈమె అన్నట తెల్ల అన్నట్టమ్మా అదేమిటమ్మా మేము బీటెక్ చదువుతున్నావు వాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ ఊళ్ళో అవార్డు చదువుతున్నాడు వాళ్ళ తల్లిదండ్రులే పూజ చేసుకునేవాడు వాళ్ళకి ఆస్తి లేదు బాస్తి లేదు ఏమీ లేదు ఆడపడి టెన్త్ క్లాస్ చదువు మానే ఫెయిల్ అయిపోయి దేశం తిరుగుతున్నాడు అవారగా వాళ్ళు పోయి నువ్వు చేసుకుంటానికి ఏంటమ్మా అంటే లేదు 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 నేను ఆ పిల్లవాడిని చేసుకుంటాను. సరే తండ్రి వచ్చిన తర్వాత తండ్రి చెప్పింది ఏమి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి చెప్పారు ఆహా గంటల తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పిల్ల వింటలేదు బీటెక్ చదువుతుంది నా దేశం అందరూ తెలుసులేని ఎంతో ఎడ్యుకేటెడ్ అయిపోయాను కొన్ని. సరే ఈయనతో తల్లిదండ్రులతో పోయి అయ్యగారు చెప్పాడు ప్రసంగం మన సేవకుడు గారికి అంటే అది ఎప్పుడు సహవాసమే సేవకుడు చెప్తాడు అంటే భాషను చెప్పట్లేదు ఎప్పుడో సహవాసం కాబట్టి సేవకుడు గారికి వెళ్ళి చెప్పానంట అయ్యా నువ్వు చెప్పయ్యా ఈ పిల్లకి మా మాట వింటలేదు అని చెప్తే అది సేవకుడు గారు కూడా కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలు కూర్చోబెట్టి ఎంతో విధంగా అమ్మాయి కాదమ్మా అది ఇది అది అని చెప్తే ఆ పిల్ల ఒక మాట అన్నంట ఏమని తెలుసా పాస్టర్ గారు అయ్యగారు లేకపోతే పాస్టర్ గారు చెప్పి మీరు మీ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆయనలో ఎటువంటి ఎలిజిబిలిటీ లేదని ఇట్లా మీకు అర్థమవుతుంది మీరు మీ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆ టెన్త్ క్లాస్ పెరిగాడని అవార్డు తిరుగుతున్నాడని దులారి ఉంటున్నాడని ఏమి లేదనుకున్నట్టుగా మీకు తెలుస్తుంది కానీ మీరు నా కళ్ళు పెట్టు చూడండి ఏమంత పిల్ల మీరు నా కళ్ళు పెట్టు చూడండి అన్ని ఎలిజిబిలిటీ అక్కడలో ఉన్నాడు అన్నాడు. అంటే చేపలు కదుకున్నాడు ఏమై పైసలు ఎక్కువ అయిపోయింది అని తల్లిదండ్రులు చెప్పాయంట ఆయా కొంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి చట్టబుద్ధి అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తాయంటే స్వభావం మనం పాత స్వభావం విడిచిపెట్టినప్పుడు అది మనం బాగా తిరిగి తీసుకోకూడదు. సాధన చెప్తే ఇప్పుడు మాకు టైం కాదు ఇంకా అప్పుడు కాదు ఇక్కడ ఏమన్నాయంటే తన కలికలను చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించను మనం ఆయన కృపంగా నీతి మందులను చేర్చబడి నిత్య జీవనకు వచ్చిన నిరీక్షను బట్టి దానికి వాసన ఒకటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. మిమ్మల్ని వల్ల మన జీవితమో ఎటువంటి జీవితమో పాత జీవితమో ఎప్పుడో మన దేవుడు ఎటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించినాడు అది ఎలా అనుగ్రహించినాడంటే మొట్టమొదట ఆయన దయ ద్వారా, రెండవది ఆయన కృప ద్వారా, మూడవది ఆయన ప్రేమ ద్వారా, నాలుగవది పునర్జన్మ సంబంధమైన క్రియల ద్వారా, ఐదవది ఆయన కనికర్మ ద్వారా. మన దేవుడు కనికర్మ కలవాడు, ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇంకా రెండు వచనాలు చూపించేసి ముగిస్తాను చూడండి. రెండవది మనం చదువుకున్నది నిర్గమకాండము, నిర్గమకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము దాటి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు మోషే గారు ఈ యొక్క
ముందు చదవండి 14వ అధ్యాయంలో లాస్ట్ వస్తు చదవండి 37వ వచనం. చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసి కనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును మోషే యందును నమ్మిక వహించిరి. ఇశ్రాయేలు చూశారు స్పష్టంగా ఎవరు సముద్రంలో మరి సైన్యం వస్తుంది సమయం అయితే మీరు సముద్రంలో వెళ్తున్నారు వాడు కూడా సముద్రంలో వచ్చేసారు ఇప్పుడు భయపడిపోతున్నాను ఇంక ఎట్లాగో వాడు మేము సముద్రంలో ఉన్నాము వాడు సముద్రంలో ఉన్నారు మీరు సముద్రం దాటి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళ సముద్రంలో మునిగిపోయారు. ఇలాగ ఆ దేవుడు చేసిన కార్యాలు ఇశ్రాయేలు చూశారు ఇశ్రాయేలు ప్రజలందరూ కంగారు చూశారు. అందుకని ఇక్కడ దేవుని ఎందులో మోషే ఎందులో భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఇక మొదటి వచ్చిన తర్వాత ప్రజల అధ్యాయం మొదటి వచ్చిన సృష్టిలో ఎక్కడ కూడా నీ వంటి వాడు లేడు. యెహోవా వేరుపుల నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహావీరుడు. పరిశుద్ధత దేవుడు తెలుసుకున్నాం ఆయన పరిశుద్ధుడు. మనము ఆయన రాజ్యం చేరడానికి అర్హులం కాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా చేశాడు. ఏమేమి చేశాడో ఏదో మా మ్యాజిక్ చేసి మనం చేయలే. ఆయన మనల్ని పరిశుద్ధం చేయడానికి, నీతి మందులుగా చేయడానికి, దేవుని రాజ్యానికి వాసుగా చేయడానికి తన క్రైమ్ చెల్లించినాడు. ఆ క్రైమ్ ఎలాంటిదంటే మానవులు ఎవరు కూడా చేయలేరు, ఎవరు కూడా దాన్ని ఊహించుకోలేరు. ఆయన ఆ కొరడాలతో కొట్టినప్పుడు అంట దానికి చిన్న వేపులు ఉండే అంట గుర్తులు కొట్టినప్పుడు వాటితో ఆ చర్మం కూడా వస్తుంది అంట అలాగే. అంటే దేవుని ఆరోగ్యం హింసించిన మన కేజ్రీవాల్ చెప్తున్నాడు. నేను బైబిల్ చదివాను, మన శాంసంగ్ గారు కూడా చెప్పారు బైబిల్ చదివాను, బైబిల్ విషయాలు నేను అనుసరిస్తున్నాను. ఆ కేఏ పాల్ గారు నాకు చెప్పినాడు కాబట్టి ఆయన ఒక మాట చెప్పినాడు లాస్ట్లో ఏమంటే మనకు శత్రువులైన వారిని ప్రేమించాలి తప్ప వాళ్ళకి క్యూర్ చేయకూడదు. ఎవరైతే మనకు క్యూర్ చేసినారో వాళ్ళని ప్రేమించాలి, ఎవరైతే మనకు అన్యాయం చేసినారో వాళ్ళని ప్రేమించాలి, ఎవరైతే మనకి మనం దూషించినారో వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మనం దూషించకూడదు. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క ఆ సూచనలు సిద్ధాంతాలు దాన్ని అనుసరిస్తున్నారని చెప్పినాడు. కనుక అక్కడ ఏమంటున్నారు వీళ్ళు మోషేలు ఇస్రాయేలు అందరూ కూడా యెహోవా వేరుపుల్లో నీ వంటి వాడు ఎవడు? వేరుపుల్ అంటే సృష్టి అంతట్లో చూడండి కీర్తన 71:19 ఒకసారి కీర్తన 71:19 పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తన బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడు ఎవడు? అద్భుతములు చేయవాడు మనకు తెలుసు ఎటువంటి అద్భుతాలు చేసినాడు, ఏ విధంగా అద్భుతాలు చేసినాడు. కాబట్టి ఇక్కడ వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? సృష్టిలో కానీ మానవుల్లో పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా దేవతలు చెప్పుకునే వాళ్ళు కానీ 33 కోట్ల స్వరదేవతలు ఉన్నాయంట. నేను చిన్నప్పుడు విన్నాను పెద్దవాళ్ళు చెప్పుకున్నాడు 33 కోట్ల స్వరదేవతలు ఉన్నాయంట. అయితే మన దేవుడు వాడన్నిటికన్నా అధికుడు. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. ఎలీషాను పట్టుకోవడానికి చుట్టూ సైన్యం వచ్చేసారు. చుట్టూ సైన్యం వచ్చినప్పుడు గెహాజీ బయటకు వచ్చాడు. చూసినప్పుడు వీళ్ళ గుర్రాలు రథాలు ఫుల్గా ఉన్నాయి. ఎవరిని పట్టుకోవడానికి? ఎలీషాను పట్టుకోవడానికి. ఒక ఎలీషాను పట్టుకోవడానికి ఎన్ని గుర్రాలు రథాలు వచ్చేసాయో పర్వతం చుట్టూ కూడా ఉండేటప్పటికల్లా ఈ ఎలీషా వాళ్ళకు వచ్చి శాపకుడు అన్నాడ అయ్యా ఇంకేముంది మన పని అయిపోయింది చుట్టూ గుర్రాలు ఉండి మనం తీసుకుపోయి మరి చంపేస్తారు అని భయపడి చెప్తున్నప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు అక్కడ 2వ రాజుగారు ఆరాధ్యంలో ఏమంటాయంటే మన పక్షాన ఉన్నవాడు వాళ్ళకన్నా
అధికుడు వాళ్ళ దురాబద్ధండి కానీ మన పక్షాన అగ్ని పర్వతాలు అండి యెహోవా మీరు కన్ను తెరవమని ప్రార్థన చేసినప్పుడు వాడు చూసినాడు. కాబట్టి మన దేవుడు అందరి దేవుడు లాంటి వాడు కాదండి. అందుకని ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన అద్భుతాలు చూసినారు, అనేక సార్లు వ్యతిరేకించినారు కూడా. బైబిల్లో ఉంది 10 సార్లు వాళ్ళు దేవుడిని వ్యతిరేకించినారు, 10 సార్లు దేవుడికి అవిధేయంగా జీవించినారు, 10 సార్లు వాళ్ళు దేవుడిని దూషించినారు. అయినప్పటికీ ఇక్కడ సందర్భం చూసి ఎర్ర సముద్రము దాటడం, ఆ ఎర్ర సముద్రంలోని ఐగిప్తులందరూ కూడా మునిగిపోయి తనిపోవడం, ఇది చూసేప్పుడు వాళ్ళు భయపడిపోయిన మన దేవుడు ఇంత గొప్పవాడని అప్పుడు మోషేకు సహకరిస్తూ వాడు పాట పాడుతున్నారు. యెహోవా వేరుపుల్లో నీ వంటి వాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, శుద్ధి కేంద్రం బట్టి పూజుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు, నీ వంటి వాడు ఎవడు అని. కాబట్టి పిల్లరా, మనము ఈ పత్రిక చూసినట్లయితే మనము ముందు ఏ విధంగా ఉంటున్నామో, ఎటువంటి స్వభావం కలిగి ఉంటున్నామో, ఎటువంటి వారంలో ఉంటున్నామో అని మనం ఒకసారి చూసుకుందాం. చూసుకుని నేను ముగించేస్తాను. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మరొకసారి చెప్పండి, చదవండి. ఆ 3వ వచనం చదవడానన్నా, ఇటువంటి స్వభావాలు కలిగి మనం ఉంటున్నాం కాని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం కలిగిన మేలు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనం రక్షించాము. మనమైన కృపావరణము నీతి మందిరమును చేర్చబడి నిత్య జీవన గురించి నిరీక్షణ బట్టి దానికి క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించుతా. మనం చేసిన నీతి క్రియలు కాదు, మనం చేసిన నీతి క్రియలు చేయగా యెషయా గ్రంథము 64 వచ్చిన చూడండి, 64:6 యెషయా గ్రంథము 64:6 మేమందరం అపవిత్రులంటూ వారమైతిమి, మేమందరం అపవిత్రుల వారం అంటూ మా నీతి క్రియలన్నీ క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వాళ్ళ అంటే మనం చేసిన నీతి క్రియలు బట్టి మన దేవుడు రక్షించాల. దేని బట్టి రక్షించినాడు? మొట్టమొదటిగా ఆయన దయ చేత మనం రక్షించినాడు, రెండవదిగా ఆయన ప్రేమ చేత మనం రక్షించినాడు, మూడవదిగా ఆయన కనికరం చేత మనం రక్షించినాడు, నాలుగవదిగా పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనం రక్షించినాడు, మనకు నూతన స్వభావం దయచేసినాడు, ఐదవదిగా నిరీక్షణ ద్వారా అంటే రక్షించినాడు. దీనివల్ల దేవుడు మనం రక్షించడానికి మన యొక్క స్వభావం బట్టి రక్షించాల. జగత్ పునాది వేయబడక మునిపే మనం రక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. చాలామంది మందిరకు వస్తారు, చాలామంది క్రైస్తవులకు ఉంటారు, చాలామంది బయట చూస్తారు, చాలామంది బోధన చేస్తారు, కానీ కొంతమందిగా ఈ రక్షణ లేదు. మన దేవుడు మనకి ఇటువంటి రక్షణ దయచేసినాడు, ఇటువంటి క్రమం దయచేసినాడు, ఇటువంటి సహవాసం దయచేసినాడు. అందరూ బట్టి దేవుడు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. ఆయన దయను బట్టి మనం రక్షించాడు కాబట్టి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి, ఆయన కృపను బట్టి మనం రక్షించాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు. పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనం రక్షించినాడు. దీనివల్ల ఇటువంటి రక్షణ మనకు దయచేసినాడు దేవుడు. మనం పెద్ద గొప్పవారమని కానీ మనం ఏదో పెద్ద ఇంటికి వెళ్ళొస్తాను కానీ లేకపోతే మనం ఏదో పెద్ద ప్రసంగితం చేయాలి దేవుడు. కనికరము ఆయన దయ, ఆయన కృప, ఆయన యొక్క మరి పరిశుద్ధతను బట్టి మనం రక్షించినాడు. ఈరోజు మనం ఆరాధన చేయడానికి దేవుడు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి ఆరాధన మనం యథార్థంగా ఆరాధించినట్లయితే దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తాడు. ఆరాధన చేసేవారం కూడా రక్షణ లేకుండా ప్రభువా నా పాపం క్షమించినావు దేవా అని
ప్రాణం చేసే ప్రయోజనం లేదు. నీ పాపం క్షమించబడి అని నీకు నిర్ధారణ కలిగి ఉండి, నీ దేవుడు చిత్తాన్ని తీరుస్తున్నావని నిర్ధారణ కలిగి ఉండి, నువ్వు దేవుడు వాక్యాన్ని ప్రతిదినం చూస్తున్నావని నిర్ధారణ కలిగి ఉండి, దేవుడితో సహవాసం చేస్తున్నావని నిర్ధారణ కలిగి ఉంటే